నమస్కారం, సిసిక్స్ ఛానల్ వార్తలకు స్వాగతం. రేణిగుంట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం జీతాలు పెంచాలని, ప్రతి నెల జీతాలను కూడా సక్రమంగా అందజేయాలని బంద్ నిర్వహిస్తున్న ఏఐటీయుసి కార్మికులు. అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మరిమాకులపల్లి గ్రామంలో శారద అనే 27 ఏళ్ల మహిళ వ్యవసాయ బావిలో పడి సోమవారం మృతి చెందినట్లు బంధువుల ద్వారా తెలిసింది. భార్యాభర్తల మధ్య చిన్న కుటుంబ సమస్య వలన మాటామాటా పెరిగి కలత చెందిన శారద ఇంటి నుండి చెప్పకుండా బయటకు వెళ్లిపోయిందని తెలిపారు. బయటకు వెళ్లిన వ్యక్తి ఎంతసేపు ఇంటికి రాకపోవడంతో దిక్కుతోచక చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదని, అనంతరం గ్రామ సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావి గట్టు పైన చెప్పులు కనపడ్డాయని, అనుమానం వచ్చి బావిలో వెతకగా శవమై కనిపించిందని భర్త లీలాకుమార్ వివరించారు. దానికి గొడవ వచ్చింది, గొడవ వచ్చింది. ఈరోజు లేదు, రేపు తెచ్చుకున్నాం, పండగ పెట్టుకున్నాం అని చెప్పినే. దానికి నా కోపం వచ్చి ఒక గేట్ వస్తే అంతే. ఆ రోజు నైట్ చూస్తే బాయ్ కదా, బాయ్ అంతా చూస్తున్నా, బాయ్ అంతా తెల్లతో చెప్పులు కనిపిస్తున్నాయి. ఆడే అంతే చెప్పింది. మాకు పెళ్లి ఎన్నేళ్ళు అయితే ఉంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లా పోయింది కూడా లేదు. ఎన్ని గంటలకు బా రాత్రి? 7:30, 8 గంటలకు అంతే. రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న దేశమ్మ అనే 45 ఏళ్ల మహిళ దారుణ హత్య. సిసిక్స్ ఛానల్ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.